ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి ఛానల్ దిస్ ఈజ్ రవి ఫిజిక్స్ సెకండ్ ఇయర్ గెస్ట్ పేపర్ ఇది సో ఇలాగ మనం కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసాము అండ్ బాట్నీస్ వాల్జ్ కోర్ట్ చేసాము సో ఆ వీడియోస్ కావాలంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి సో మీరు ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్స్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి దాన్ని బట్టి మీకు స్కోర్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ సెక్షన్లో మనకి టెన్ క్వశ్చన్స్కి టెన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సిందే ఈచ్ క్వశ్చన్ కానీ టూ మార్క్స్ వస్తాయి సో దీనికి మీరు ఒక్కొక్క ఆన్సర్కి త్రీ టు ఫోర్ లైన్స్ అనేది మెయింటైన్ చేయడం మర్చిపోకండి అండ్ ఆన్సర్ మీకు రాకపోయినా దానికి సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ రాయడం మాత్రం పెట్టుకోండి ఓకే సో అదే ఆన్సర్ రాయాలని రూల్ ఏం లేదు దానికి రిలేటెడ్ రాస్తే బాగుంటుంది అదే ఆన్సర్ రాయండి రాని పక్షాన చేయాల్సిన విషయం ఇది ఓకే సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్ సో క్రిటికల్ యాంగిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి సంబంధించిన డయాగ్రామ్ అయితే మనం వేయాలి టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ ఈ టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ అనేది మనకి మిరేజ్ కానీ లేకపోతే సో దీనికి సంబంధించిన రెయిన్బో ఆన్సర్లో కానీ టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్స్ మనకి ఉంటుంది సో దానికి సంబంధించిన మ్యాటర్ రాసిన డయాగ్రామ్ వేసినా మనకి బాగుంటుంది ఓకే కానీ ఎగ్జాక్ట్ వేయండి ఓకే డిస్టింగుషన్ బిట్వీన్ ద యా మీటర్ అండ్ వోల్ట్ మీటర్ సో ఓకే యామ్ మీటర్ అండ్ వోల్ట్ మీటర్ కోసం సపరేట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాట్ ఈజ్ యామ్ మీటర్ అని వాట్ ఈస్ ఓల్ట్ మీటర్ కూడా సపరేట్గా కడతారు సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి ఓకే డిఫైన్ మ్యాగ్నటిక్ డిక్లినేషన్ సో మ్యాగ్నటిక్ చాప్టర్ సంబంధించిన ఆన్సర్ ఇది వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది మ్యాగ్నటిక్ మూమెంట్స్ అండ్ మ్యాగ్నటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ సో నేను ప్రతి ఆన్సర్ని మేము నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం మనకి చాలా తీసుకుంటుంది ఓకే జస్ట్ ఇది ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకే సో మీకు ఆ వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ మీకు రీచ్ అవుతాయి లేకపోతే మీరు మిస్ అయిపోతారు ఓకే సో వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నటిక్ మూమెంట్స్ అండ్ మ్యాగ్నటిక్ ఇండక్షన్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ యూనిట్స్ మాత్రమే రాయాలి సో మీరు యూనిట్స్ మాత్రం రాయాలి కాబట్టి యూనిట్స్ మాత్రం చదువుతా మాత్రం పెట్టుకోకండి సో డెఫినేషన్గా అడగవచ్చు వాటికి మ్యాగ్నటిక్ మూమెంట్ డెఫినేషన్ అడవచ్చు మ్యాగ్నటిక్ ఇండక్షన్ డెఫినేషన్ అడగచ్చు మ్యాగ్నటిక్ ఫీల్డ్ డెఫినేషన్ అడగచ్చు సో ఇక్కడ మేము ఇచ్చామంటే దాని టాపిక్ సంబంధించి ఏదైనా ఆ రిలేటెడ్గా క్వశ్చన్ ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే వాట్ ఆర్ ది ఫినోమిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఓకే సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ సో వాట్ ఆర్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఓకే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించి సో మీరు టూ త్రీ లైన్స్ రాసిన మీకు మార్క్స్ అనేవి వస్తాయి స్టూడెంట్స్ అది మాత్రం మా ఇంట్లో పెట్టుకోండి ఓకే రైట్ డౌన్ ద ఐన్స్టన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్స్ అండ్ డ్రా ద సర్క్యూట్ నైన్త్ క్వశ్చన్ డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ డిఫైన్ మోడ్యులేషన్స్ వై ఈజ్ ఇట్ నెసరీ సో ఇది టెన్ క్వశ్చన్స్ మీకు దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగవచ్చు అట్టిట్లో ఖచ్చితంగా మీరు ఈ ఆన్సర్స్ పర్ఫెక్ట్ అవుతే మీరు కొంచెం బెటర్గా అంటే మీ ప్రిపరేషన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్సెస్ వీటికి ఇవ్వండి సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా తీసుకోండి గెస్ట్ క్వశ్చన్స్గా తీసుకోండి ఒక్క పేపర్ మీకు ఇస్తే మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో మేము ఈ వీడియో తీస్తున్నాము సెక్షన్ బీకి వెళ్దాము అండ్ ఖచ్చితంగా మా ఎఫెక్ట్ లైక్ చేయండి సో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో సో ఫార్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇందాక మీకు చెప్పిన సరే టోటల్ అండ్ రిఫ్లెక్షన్స్ సంబంధించి సో ఇది ఇక్కడ మనకి అప్లై అవుతుంది సో డిస్పర్షన్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ అండ్ టోటల్ రిఫ్లెక్షన్స్ సో రెండు ఇన్ఫ్లుయెన్స్ బట్టి మనకి ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంటుంది వాటర్ డాప్లెట్స్ మీద సో ఈ ఆన్సర్ అండ్ హౌ డు యు డిటర్మైన్ ద రిజాల్వింగ్ ద పవర్ ఆఫ్ యువర్ ఐ సో హౌ డూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ ద

And describe the ways in which eddy current are used to advantage. Okay, 15th and 16th questions. Bioservet Lanadi, Chala important and question. So, Adamatha Mindlebat Kun, Chala Chala easy question and important question. These are my explanations next videos will catch them up. I mean, when some strains. Okay, next explain the different types of uh, spectral series and what is rectification. Explain the working of full wave rectifiers. Okay, so EV four marks questions. సో వీటి సంబంధించిన ఎక్స్ప్లనేషన్స్ నెక్స్ట్ వీడియోలో పక్కా మీకు అందిస్తాము మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో మీ అని పెడితే మేము ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే నెక్స్ట్ సెక్షన్ సి చూసుకుంటే మాత్రానికి మనకి త్రీ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఒక క్వశ్చన్ కానీ మనకి టూ మార్క్స్ వస్తాయి టూ నెక్స్ట్ సెక్షన్ సి చూసుకుంటే మాత్రంకి మనకి త్రీ క్వశ్చన్స్లో టూ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఒక క్వశ్చన్ కానీ మనకి ఎయిట్ మార్క్స్ వస్తాయి అంటే టూ క్వశ్చన్స్ అటెండ్ చేస్తే మనకి సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే

సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి స్టేట్ కిచ్ ఆఫ్ లా ఫర్ ది ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ ద లాస్ రెడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ వీస్ట్ స్టోన్ బ్రిడ్జ్ వీట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ నెక్స్ట్ ట్వంటీత్ క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ కిచ్ ఆఫ్ లా ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ ద లా రిడ్యూస్ ద కండిషన్ ఫర్ ద బ్యాలెన్సింగ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ లేబులింగ్ డయాగ్రామ్ సో లేబుల్ డయాగ్రామ్ సో పైన కూడా డయాగ్రామ్స్ ఉంటే మీరు మెన్షన్ చేయాల్సిందే వాళ్ళు డయాగ్రామ్ అడగదు కానీ మీరు మెన్షన్ చేయాల్సిందే స్టూడెంట్స్ ఓకే సో ఈ యొక్క వీడియో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ పోతే ఖచ్చితంగా వీళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ విజిట్ చేయండి బాయ్